పూజ హెగ్డే ప్రియుడు మామూలుడు కాదు అతని గురించి ఈ విషయాలు తెలుసా మీకు ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లి బాజాలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఇప్పటికే కొంతమంది పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించితే మరికొంతమంది పెళ్లికి రెడీగా ఉన్నారు లావణ్య త్రిపాఠి రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోవడంతో మిగిలిన ముద్దుగుమ్మలు పెళ్లిల గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది మిల్కే బ్యూటీ తమన్నా కూడా త్వరలోనే తన ప్రియుడు విజయ్ వర్మను పెళ్లాడబోతుంది కాగా పూజ హెగ్డే పెళ్లి గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే పూజ హెగ్డే బాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా ఒకరిగా రాణించిన పూజ హెగ్డే తెలుగుతో పాటు తమిళలోనూ హిట్స్ అందుకున్నారు ఆ తర్వాత తెలుగు తమిళ స్టార్ హీరోల ఫస్ట్ చాయిస్ గా నిలిచిపోయారు అంతేకాదు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా కూడా నిలిచారు కానీ గత రెండేళ్లలో అంతా మారిపోయింది ఇక సినిమా అవకాశాల కోసం సతమతమవుతున్న సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు తరచూ తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును మంత్రముగ్ధులు చేస్తారు హాట్ హాట్ ఫోటోలతో ను హీట్ ఎక్కిస్తూ ఉంటారు బ్యూటీ జాన్వి భర్తీ చేస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా ముంబై వీధుల్లో పూజ హెగ్డే తన బాయ్ తో కలిసి కనిపించారు నటుడు రోహనా మెహ్రాతో తో పూజ హెగ్డే ప్రేమలో ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి ఈ జంట గతంలో ముంబైలో చాలా సార్లు కలిసి కనిపించారు రోహన్ మెహ్రా దివంగత నటుడు వినోద్ మెహ్రా మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రా బాజీరావు మస్తానీ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఆ తర్వాత బజార్ సినిమాలో చిన్న పాత్రలో నటించారు ఫోర్ ట్వంటీ ఐపీసీ సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కనిపించారు ఇప్పుడు అద్భుతం అనే చిత్రంలో ప్రధాన పాత్రగా నటిస్తున్నారు ఇవి కాకుండా అతను ఇవి కాకుండా అతను ఫోర్ మోర్ షార్ట్స్ ప్లీజ్ కాల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు కాగా ఈ ఇద్దరు కోవిడ్ టైం నుంచి ప్రేమలో ఉన్నారని తమ ప్రేమను చాలా కాలం పాటు రహస్యంగా ఉంచారని బీ టౌన్ లో టాక్ త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే ఓపెన్ గా తిరుగుతున్నారని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి పూజ హెగ్డే చివరిసారిగా ఏడాది క్రితం విడుదలైన హిందీ చిత్రం కిసీ కేయ్ కిసీకే జాన్ లో కనిపించారు ఆ తర్వాత పూజ మరో సినిమాలో నటించలేదు ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో ఇప్పుడు ఒకే ఒక సినిమా ఉంది పూజ హెగ్డే దేవా అనే చిత్రంలో నటిస్తున్నారు